శారీరకపరమైన ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. శారీరకపరమైన ఆరోగ్యం కోసం హాస్పిటల్స్కి, పీడియాట్రిక్ సెంటర్స్కి తీసుకెళ్తుంటారు. కానీ వారి శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే తల్లిదండ్రులు చాలా తక్కువ. వారిలో ఏకాగ్రత ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మెమరీ పవర్ ఎలా ఉంది, మైండ్ పవర్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మానసిక అభివృద్ధి ఎలా ఉంది, ఇటువంటి అంశాలను వారు గుర్తించట్లేదు. వారు గుర్తించకుండా వారి యొక్క మానసిక అభివృద్ధిలో, పిల్లల యొక్క మానసిక అభివృద్ధికి సహకరించట్లేదు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు భవిష్యత్తులో రావడానికి సింప్టమ్స్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాలు గమనించాలి. చిన్నపిల్లల్లో మొట్టమొదటిగా వారిలో మానసిక సమస్య భవిష్యత్తులో రావడానికి సిగ్నల్స్, సింప్టమ్స్గా వారు చిన్న వయసులో లేదా ఒక వయసు వచ్చినా కూడా ఫింగర్స్ నోట్లో పెట్టుకుంటారు. ఈ ఫింగర్స్ నోట్లో పెట్టుకోవడం, వేళ్ళని నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా ఇంటర్నల్ యాంగ్జైటీ, ఇంటర్నల్ స్ట్రెస్ వల్ల ఉండడం వల్ల అలా చేస్తుంటారు. అందుకని ఆ ఒత్తిడిని, ఆ టెన్షన్ని, యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాల్సిన, సహకరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఇక రెండో అంశం వచ్చేసరికి, రెండో అంశంలో పేరెంట్స్ గమనించాల్సిన విషయం నెయిల్ బైటింగ్, గోర్లు కొరుకుతుంటారు. ఈ కారణం లేకుండా గోర్లు కొరుకుతుంటారు. టెన్షన్తో, యాంగ్జైటీ ఇటువంటి లక్షణాలతో వారు గోర్లు కొరుకుతుంటారు. ఈ గోర్లు ఒక వయసు వచ్చినా కూడా ఇలా కొరకడం అనేది ఇది ఒక మానసిక రుగ్మతకు నాంది. ఇక మూడోది వచ్చేసరికి బెడ్ వెట్టింగ్ అంటాం, యూరిన్ పోయడం. బెడ్ మీద యూరిన్ పోస్తూ, బెడ్ మీదే ఒక వయసు వచ్చినా కూడా, చిన్న వయసు అంటే నో ప్రాబ్లం, ఒక మూడు నాలుగు ఏళ్ళు అంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ ఆ విధంగా వచ్చినా కూడా యూరిన్ ఆ విధంగా బెడ్ మీద పోస్తున్నారు. ఈ లక్షణాన్ని వాళ్ళలో తెలియకుండా భయాలు, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ వాళ్ళ మైండ్లో, సబ్కాన్షియస్లో ఉండడం ద్వారా ఇలా జరుగుతుంది. అలాగే వచ్చేసరికి టెన్షన్, యాంగ్జైటీ వచ్చినప్పుడు ఒక సమస్య పరిష్కార శక్తిలో వారు ఇలా ఎంట్రకల్ని పట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటారు, ఇలా ఎంట్రకల్ని అనుకుంటారు. ఈ లక్షణాలు ఏ పిల్లల్లో అయితే ఎక్కువ గమనిస్తుంటామో వారికి భవిష్యత్తులో మానసికమైన డిస్టర్బెన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని గుర్తించండి, పరిష్కారాలు వెతుక్కోండి. మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో ఇటువంటి కేసెస్ అనేకం వస్తుంటాయి. పిల్లలు వీటిని, ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే పేరెంట్స్ కానీ గ్రహించి దానికి తీసుకొస్తే స్ట్రెస్ రిలీఫ్గా, యాంగ్జైటీ ఓవర్కమ్ చేసుకునే టెక్నిక్స్ నేర్పిస్తారు. అందుకని పేరెంట్స్ మొట్టమొదటిగా వాళ్ళకి రిలాక్సేషన్ టెక్నిక్స్, స్పోర్ట్స్, గేమ్స్, స్పోర్ట్స్ చూడండి, రోజు ఒక గంట ఇవ్వండి, ఒక గంట సేపు వాళ్ళని స్పోర్ట్స్ ఎంజాయ్ చేయించండి. ఇప్పుడు చూడండి, 2వ క్లాస్ నుంచే స్టడీ అవర్స్. ఈ స్టడీ అవర్స్లో అతి దారుణమైన అంశాలు, 4 గంటల నుంచి 6 గంటల టైం కనీసం గేమ్స్ ఏదో ఒకటి ఆడాలి. దాదాపుగా 90% ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఆ టైంలో గేమ్సే లేవు స్టడీ అవర్స్. ఎంత దారుణమైన విషయం అంటే ఆ టైంలో అత్యధిక ఒత్తిడికి లోనవుతున్న టైం. వీటిని గుర్తించి మనం రిలాక్సేషన్ ఇవ్వడానికి మనం చూడాలి. ఆ టైంని వారి యొక్క రిలాక్సేషన్కి, రిక్రియేషన్ కోసం కేటాయించాలి. నెక్స్ట్ వారికి స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా కావచ్చు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కావచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ కావచ్చు, థెరపీస్ కావచ్చు, హిప్నోథెరపీ కావచ్చు, బిహేవియర్ థెరపీ కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ మనం ఇవ్వగలిగితే భవిష్యత్తులో మానసిక సమస్యలు, రుగ్మతలు రాకుండా మనం ముందుగానే వారిని కాపాడిన వారు అవుతాం. అలాగే వచ్చేసరికి ఇంకా స్థాయి పెరిగే కొద్దీ లేదా ఇది ఎక్కువ అయ్యే కొద్దీ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సహాయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని డియర్ పేరెంట్స్, మీరు ఈ వీడియోని గమనించి మీ పిల్లల్లో ఈ లక్షణాలు, 1, 2 లక్షణాలు లేదా 2, 3 లక్షణాలు ఉన్నాయంటే ఫ్యూచర్లో మీకు ముందుగానే అది సిగ్నల్ ఇస్తుంది, అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అందుకని మీరు గుర్తించి దానికోసం రెమెడీ చేయండి. అది పెద్ద అయిన తర్వాత తగ్గుద్దంటే, పెద్ద అయిన తర్వాత ఈ స్ట్రెస్ని కంట్రోల్ కానప్పుడు యాంగ్జైటీ, న్యూరోసిస్ వంటి మానసిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూశారు, అలాగే మా లైఫ్ కీ ఛానల్ అని ఒక ఛానల్, ఈ ఛానల్ని మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.